భగవద్ బంధువులు అందరికి నమస్కారం నేటి మన దేవాలయంలో దర్శించబోయే క్షేత్రం చాలా అరుదైన దివ్యమైన క్షేత్రం రామ లక్ష్మణులు నిరాయుధులుగా కొలువై ఉన్న విశిష్టమైన క్షేత్రం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం పుల్లగుమ్మి గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగమ్మి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. కర్నూలు జిల్లాలో 21 బుగ్గ క్షేత్రాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో మహాశివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రమే శ్రీరామనవమికి ఉత్సవాలు జరుగుతాయి. అది కూడా అర్ధరాత్రి పూట కళ్యాణోత్సవం రథోత్సవం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రామలక్ష్మణులు నిరాయుధులుగా ఆయుధాలు లేకుండా, అంటే ధనస్సు బాణాలు లేకుండా సీతారామ లక్ష్మణ హనుమంతుల వారు ఏకశిలపై కొలువై ఉన్న దివ్యమైన క్షేత్రం ఇది. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో నిరంతరాయంగా భూమి నుండి ఉబికి వస్తున్న గంగమ్మ ఉత్తర పశ్చిమ దిశల్లో ప్రవహిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. చాలా ఏళ్ళుగా ఉత్సవాలు జరగటం లేదు. దొంగలు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్షేత్రం జిల్లా కేంద్రమైన కర్నూలుకు కూతవేటు దూరంలో ఉన్న పట్టించుకునే నాదులే లేరు. భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి, ఎంతో పురాతనమైన ప్రశస్తమైన చరిత్ర గల ఈ దేవాలయం దీనావస్థలో ఉంది. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయం గురించి సమాచారం ప్రభుత్వానికి చేరేలా, దేవాలయానికి పునర్వైభవం తెచ్చేలా మనమందరం ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమ ఉంటారు, ఎక్కడైతే హనుమ ఉంటారో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది, ఎక్కడైతే లక్ష్మి స్థిరంగా ఉంటుందో ఆ గ్రామంలో కానీ ఆ ఇంట్లో కానీ సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అందుకే మన తెలుగునాట గ్రామ గ్రామాన సీతారామచంద్ర స్వామి ఆలయాలు కొలువై ఉన్నాయి. వాటిని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలి. వాటి వైభవాన్ని అందరికీ తెలిసేలా చేయాలి. శిథిలావస్థలో పురాతనమైన దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధువు, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ దేవాలయాన్ని సమాచారం షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి. ఈ దేవాలయాన్ని పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం మన వంతుగా మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇన్సెప్ ఏమైనా జరిగిందా? ఏమైనా జరిగిందా ఇన్సెప్ పెళ్ళి పక్క ఒకవేళ యూట్యూబ్లో మాధ్యమం వేస్తారా మీరు? అన్ని దేవుళ్ళకి వేస్తారు కదా. పక్క దేవుళ్ళ వేసేదే అలాంటి పని చేయకూడదు. మనం వచ్చినా ఏం పని లేకుండా పర్లేదు. వాడు ఏమన్నా అంటే దేవాలయం ఉన్నా లేకుండా మీకు తీస్తా. మనం చూపించాలా దేవాలయం ఎక్కడ అంతే. ఆయనకి ఏమవసరం ఉంది? పోదామన్నా, నాకు నైట్ అవుతుంది. ఇప్పుడు రా, ఇప్పుడు లాంగ్ అయింది, నైట్ అయిపోయింది.